హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ప్రపంచంలోని అతిపెద్ద పాముల గురించి తెలుసుకుందాం ఒక పాత బిల్డింగ్లో దాన్ని కూల్చి కొత్త బిల్డింగ్ కట్టే పనుల్లో ఉన్నారు అందరూ అప్పుడు ఒక రూమ్ మూసి ఉండగా దాన్ని తెరిచే ప్రయత్నం చేశారు మెల్లిగా రూమ్ని ఏదోలాగా తెరిచారు చూస్తే ఏదో కనిపించింది అదేంటా అని చూస్తే ముప్పై మూడు ఫీట్ల నాలుగు వందల కిలోల బరువుతో యానకొండ పాము కనిపించింది ఆఫ్రికాలో చేపలు పట్టడానికి వెళ్ళిన ఒక వ్యక్తి చేపలు పడుతుండగా ఒక పెద్ద పామును చూశాడు మనమైతే చస్తాం అది చూసి కానీ ఈ వ్యక్తి పాము తోకను పట్టుకుని లాగుతున్నాడు అది వెళ్ళిపోతున్నా ఈ వ్యక్తి దాన్ని వదలడం లేదు ఎంత ధైర్యం మరి ఈ పాముని చాలామంది చూసి అటుగా వెళ్ళొద్దు అని అన్న ఈ వ్యక్తి అక్కడికే వెళ్ళాడు దాన్నే చూసి దాన్ని తోకతో ఆడుతున్నాడు మొడుస అనే పాము గురించి విన్నారా ఈ పాము పొడవు ఇరవై ఐదు మీటర్లు ఈ పామును పట్టుకోవడానికి పదిహేను మంది కావాలి ఈ పాము కప్పలు ఎలకలు చిన్న చిన్న జీవుల్ని తింటుంది ఈ మొడుస రోజుకి నలభై ఐదు కిలోలు తింటుంది లేకపోతే ఈ ఫుడ్ అందకపోతే మనిషిని తింటుంది లార్జెస్ట్ స్నేక్ రెండు వేల పదహారులో మలేషియాలో ఒక అడవి లాంటి ప్రాంతంలో బిల్డింగ్ కడుతుండగా మొడుస కంటే పెద్దగా ఇరవై ఎనిమిది అడుగుల పాము కనిపించింది కానీ ఈ పామును కనిపెట్టిన వారం రోజుల్లోనే ఈ పాము చనిపోయింది ఈ పాముని తీసుకెళ్లడానికి లారీ వచ్చింది కానీ లారీ కంటే పెద్దగా ఉంది ఈ పాము ఈ పాము చనిపోయే ముందు డెబ్బై ఐదు గుడ్లు పెట్టి పాపం చనిపోయింది టూ హండ్రెడ్ ఫీట్ జైంట్ స్నేక్ జపనీస్ సోల్జర్ పని ముగించుకొని హెలికాప్టర్లో వెళ్తుండగా పైనుండి కిందికి చూశాడు బాగా చూశాక తెలిసింది వారు చూస్తున్నది ఒక పామును అని అయితే అతని దగ్గర ఉన్న పాత కెమెరాలో దాని ఫోటో తీసే ప్రయత్నం చేశాడు అయితే అలా ఈ పాము పైకి వస్తుంది అది చూసి భయపడ్డాడు ఈ పాము ఫోటోలను హెడ్ క్వార్టర్స్లో చూపించగా ఈ పాము రెండు వందల ఫీట్లు ఉంది అని తెలిపారండి ఈ పామును తన జీవితంలో మొదటిసారి చూశాను అని అవాక్కయ్యాడు ఆ సోల్జర్ మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు మాకు తెలపండి మరికొన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి